తిరుపతి వెంకటరత్నం నాయుడు. బౌద్ధ మతం బోధించిన దయాగుణం, క్రైస్తవ మతం బోధించిన సేవాతత్వం పునికి పుచ్చుకున్న మహనీయుడు ఆచార్య రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు. విద్యావేత్తగా, సంఘ సంస్కరణకర్తగా, పవిత్రతకు సంకేతంగా వెలిగిన నాయుడు గారు బ్రహ్మర్షిగా సుప్రసిద్ధులు. నాయుడు గారు 1862 అక్టోబర్ 1వ తేదీన మచిలీపట్నంలో జన్మించారు. వారి తండ్రి రఘుపతి అప్పయ్య నాయుడు గారు. తాతగారైన వెంకటరత్నం గారు మద్రాసు సైన్యంలో అధికారులుగా పనిచేశారు. తల్లిగారు శేషమ్మ గారు. తండ్రి అప్పయ్య నాయుడు గారు సుబేదారుగా పనిచేస్తూ చాలా కాలం ఉత్తర భారతంలో ఉండేవారు. బాల్యం నుండి ఆ ప్రాంతంలో ఉన్నందువలన నాయుడు గారికి హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషల్లో చక్కని పరిచయం కలిగింది. తండ్రి అప్పయ్య నాయుడు గారికి హైదరాబాద్ బదిలీ కావడంతో వెంకటరత్నం గారు చాదర్ఘాట్లోని నిజాం ఉన్నత పాఠశాలలో చదువు సాగించారు. ఆ పాఠశాలలో సరోజిని నాయుడు తండ్రి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారి వద్ద నాయుడు గారు శిష్యరికం చేశారు. సంఘం ఆధ్యాత్మికంగా ముంజంజ వేయాలని విశ్వసించిన నాయుడు గారు సూఫీ వేదాంతాన్ని, హిందూ క్రైస్తవ మత సిద్ధాంతాలను బాగా ఆకలింపు చేసుకున్నారు. అసాధారణమైన జ్ఞాపశక్తి గల నాయుడు గారు ఆంధ్ర ఆంగ్ల భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి సాహచర్యం కారణంగా వితంతు వివాహాలను బలపరచసాగారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాల పట్ల శ్రద్ధాసక్తుల కారణంగా విశ్వైక మత ప్రచారానికి, మానవతా ప్రబోధానికి కంకణం కట్టుకున్నారు. 1884లో బిఏ మొదటి సంవత్సరం విద్యార్థిగా ఉన్నప్పుడే శేషమాంబ గారిని వివాహం చేసుకున్నారు. 1889లో ఆమె ఆడబిడ్డకు ప్రసవించి మరణించారు. ఆమె మరణించిన తర్వాత నాయుడు గారు మరలా వివాహం చేసుకోలేదు. ఆనాటి నుండి హిందూ వితంతువులు మాదిరిగా ఉండాలని సదా తెల్లటి దుస్తులే ధరించేవారు. అందువలనే నాయుడు గారిని ఆంధ్రదేశ శ్వేతాంబర ఋషి అనేవారు. నాయుడు గారు ఏలూరు సిఎంఎస్ హై స్కూల్లోను, రాజమండ్రి బందరు పట్టణాల హై స్కూల్లోను ఉపాధ్యాయులుగా, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1891లో ఎంఏ ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రులై కొంతకాలం మద్రాసు పచ్చియప్ప కాలేజీలో ఆంథ్రపాలజీ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1904లో పిఠాపురం రాజావారి కళాశాల ప్రిన్సిపాల్గా పదవి స్వీకారం చేశారు. కళాశాలలో స్త్రీలకు, దళిత జాతుల విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్పబడేది. 1911లో మొట్టమొదటిసారి బాలికలను కళాశాలలోకి చేర్చి సహవిద్యకు మార్గదర్శకులయ్యారు నాయుడు గారు. 1905 నుండి 1929 వరకు పిఆర్ కళాశాల ప్రిన్సిపాల్గా నాయుడు గారు గొప్ప సేవలు అందించారు. మహారాణి గారు కళాశాలకు కావాల్సిన భవనాలకు లక్షలు విలారంగాను, 30 ఎకరాల స్థలం క్రీడలకు గాను దానం చేశారు. కళాశాలలో వారికి గల సాన్నిహిత్యం గురించి చెప్తూ, నా హృదయాన్ని అరంగులం చీల్చి చూడండి, అక్కడ మీకు పిఠాపురం రాజా కళాశాల కనిపిస్తుంది అన్నారు. 1925లో నాయుడు గారు మద్రాసు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమింపబడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం బిల్లును రూపొందించి శాసనమండలిచే ఆమోదింపు చేసిన మహనీయులు వెంకటరత్నం నాయుడు గారు. 1927లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నాయుడు గారిని గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. నాటి ఆంగ్ల ప్రభుత్వం నాయుడు గారిని దివాన్ బహదూర్, కైజర్ ఏ హింద్ సర్ బిరుదులతో సత్కరించింది. ఆయన దయామయుడు. ఎందరో అనాథ బాలికలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. 1936లో ఒకే నెలలో వేద విద్యార్థుల చదువుకు 1500 రూపాయలు అందజేశారు. నాయుడు గారు పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్ అనే ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించి సాంఘిక సమస్యల మీద ఉత్తేజకరమైన వ్యాసాలు రాశాడు. అస్పృశ్యత నిర్వహణ కోసం ఉద్యమాన్ని నిర్వహించాడు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాల్లో ప్రముఖులైన కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ వర్ణాంతర వివాహాలను జరిపించారు. ఆనాడు ఆంధ్రదేశంలో ప్రబలంగా ఉన్న వేశ్యావృత్తి నిర్మూలనకు గొప్పగా కృషి చేశారు. శుభకార్యాలలో విధిగా ఏర్పాటు చేస్తూ ఉండిన భోగం మేళాలను అంతరింపజేశారు. కళావంతుల సంఘములను స్థాపించి వేశ్యావృత్తి నిషేధానికి ముమ్మరంగా కృషి చేశారు. వారి కృషి వలనే ప్రభుత్వం వేశ్యావృత్తిని నిషేధించే చట్టాన్ని అమలు పరిచింది. మద్యపాన నిషేధం గురించి ఉద్యమం చేశారు. 1923లో మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నేటి జీవన విధానంలో సమాజంలోని ఇతర వ్యక్తుల కంటే ఉపాధ్యాయుడు ఎక్కువ చైతన్యంగా ఉండాలని, ఉపాధ్యాయులు విమోచన సేనగా ఉద్యమించాలని ఉద్బోధించాడు. వేశ్యలు పాల్గొను సమావేశాలను వెళ్లరాదు, వారిని ప్రోత్సహించరాదు, అశ్లీలమైన పాటలను పాడటం, వినడం, సాహిత్య పఠనం చేయరాదు, శారీరక మానసిక పవిత్రాన్ని పెంపొందించుకుని కృషి చేయాలి అన్నారు. ఈ విధంగా యువతలో శీల సంపదను పెంపొందించుకో కృషి చేశారు. తన నెలసరి ఆదాయంలో సొంత ఖర్చులకు అతి స్వల్పంగా ఉంచుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేసేవారు. తమ గురువులైన డాక్టర్ మిల్లర్కు పేరు మీద మద్రాసు విశ్వవిద్యాలయం ప్రతి ఏటా విజ్ఞాన ప్రచారానికి 10,000 రూపాయలు నిధిని ఏర్పాటు చేశారు. అపర సోక్రటీస్గా ఆంధ్రప్రదేశ్ మన్ననలు అందుకున్న రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 20వ తేదీన దివంగతులయ్యారు.